స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్రాష్ పిటిషన్ పై సిఐడి వాదనలు మొదలయ్యాయి. జస్టిస్ అనురుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు సిఐడి తరపున న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. 17A పై సాల్వే వాదనలు వినిపిస్తుండగా ఎంత సమయం తీసుకుంటారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ఒక గంట పాటు తీసుకుంటారని సాల్వే వివరించారు. దీంతో 3 రోజులుగా దీనిపై విచారణ సాగుతోందన్నారు ముకుల్ రోహిత్ కి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్రాష్ పిటిషన్ పై సిఐడి వాదనలు మొదలయ్యాయి. జస్టిస్ అనురుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు సిఐడి తరపున న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. 17A పై సాల్వే వాదనలు వినిపిస్తుండగా ఎంత సమయం తీసుకుంటారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ఒక గంట తీసుకుంటారని సాల్వే వివరించారు. దీంతో 3 రోజులుగా దీనిపై విచారణ సాగుతోందన్నారు ముకుల్ రోహిత్ కి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్రాష్ పిటిషన్ పై సిఐడి వాదనలు మొదలయ్యాయి. జస్టిస్ అనురుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు సిఐడి తరపున న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే తన వాదనలను వినిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం ఈ రోజు ఉదయం ముకుల్ రోహిత్ కి తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇంకా హరీష్ సాల్వేనే తన వాదనలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ భోగి, వాస్తవానికి ఈరోజు కోర్టు ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరపున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తారని చెప్పి నిన్న స్పష్టం చేశారు. కానీ కోర్టు ప్రారంభమవుతూనే సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు తనకు ఇంకో గంట సమయం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు హరీష్ సాల్వే తన వాదనలు ప్రారంభించారు. 17A సంబంధించి ఆ 17A చంద్రబాబుకు వర్తిస్తుందంటూ తన వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ సందర్భంగా ముకుల్ రోహిత్ కి తాను తన వాదనలు వినిపించేందుకు 3 రోజులుగా ఎదురు చూస్తున్నాను, కానీ తనకు అవకాశం దక్కట్లేదు, సో నోటీసులు ఇవ్వండి, దానికి మేము అపియర్ అవుతామని చెప్పి కూడా ముకుల్ రోహిత్ కి స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా అటు హరీష్ సాల్వే నోటీసులు ఇవ్వడం, అఫిడవిట్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పటికే ఇది క్రిమినల్ కేసు కాబట్టి దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయి, సో తన వాదనలు వినాల్సిందేనని చెప్పి హరీష్ సాల్వే స్పష్టం చేశారు. సో ఓవరాల్గా ఇప్పుడు అఫిడవిట్ అవసరం లేదు, రికార్డులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పి హరీష్ సాల్వే తన వాదనలు ప్రారంభించారు. ఏ విధంగానైతే 17A వల్ల ఏదైతే గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్లకు రక్షణ ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల ఎటువంటి స్టెప్స్ ఉంటాయి అనే విషయాన్ని మరోసారి హరీష్ సాల్వే తన వాదనల ద్వారా కోర్టు ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ దీనికి సంబంధించి నిన్న హరీష్ సాల్వే సుదీర్ఘంగా తన వాదనలు వినిపించారు. దాదాపు 2 గంటల పాటు, అంటే భోజనానికి ముందు ప్రారంభమైనటువంటి చంద్రబాబు క్రాష్ పిటిషన్ కేసు, ఆ తర్వాత భోజనం తర్వాత 2:30 నుంచి 4 వరకు కూడా ఆ వాదనలు కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు కూడా కొంత చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కొనసాగే అవకాశం స్పష్టంగా ఉంది. మరోపక్క అనురుద్ద బోస్, జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. సో ఇప్పటికైతే హరీష్ సాల్వే చంద్రబాబు తరపున 17A చంద్రబాబుకు ఎందుకు వర్తిస్తుంది, ఆ వర్తించడానికి గల కారణాలు ఏంటి, అంతేకాదు ఈ కేసు అనేది అంటే విచారణకు ఆదేశించారని 2018 నుంచి చెప్తున్నారు, కానీ అప్పుడు చంద్రబాబు ఆ విచారణలో తను భాగస్వామి కాదు. సో ఆ విచారణకు అప్పటికి చంద్రబాబుకు సంబంధం లేదు. ఎప్పుడైతే 2021లో ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందో, ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ తర్వాతే చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆ చంద్రబాబుకు ఖచ్చితంగా 17A వర్తిస్తుందని చెప్పి
హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తున్నారు. అంతే కాదు ఈ సందర్భంగా ఏదైతే 17 ఏ అప్లికేబుల్ చేయడమే కాదు ఎక్కడైతే అరెస్ట్ చేసేటటువంటి వ్యక్తిని ప్రతి స్టెప్ లోను అంటే ఎస్ఓపి ప్రకారం ప్రతి స్టెప్ లోను 17 ఏ ప్రకారం అనుమతి తీసుకుంటూనే ఉండాలి. సో ఖచ్చితంగా ఇది ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పి హరీష్ సాల్వే తన వాదనలు కొనసాగిస్తున్నారు. సో హరీష్ సాల్వే వాదనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరపున ముకుల్ రోహిత్కి తన వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆర్డర్స్ అయితే ఈ రోజు జస్టిస్ అనిరుద్ధ బోసు జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. భోగి ప్రస్తుతం ఒక గంట పాటు తనకు సమయం కావాలని హరీష్ సాల్వే కోరిన సందర్భం అయితే ఉంది. ఆ తర్వాత ముకుల్ రోహిత్ కి సిఐడి తరపున వాదనలు సుమారుగా ఎంతసేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజు? ఖచ్చితంగా ఏదైతే పిటిషనర్ తరఫున ఇప్పటికే అంటే నిన్న దాదాపు 2.5 గంటలు ఈ రోజు గంట అంటే మొత్తం సుదీర్ఘ వాదనలకు పూర్తి స్థాయి కౌంటర్ ఇచ్చేందుకు ముహిల్ రోహిత్ సైతం సిద్ధమయ్యారు. ఎందుకంటే ఇప్పటికే అటు ఏదైతే అంశాల మీద హరీష్ సాల్వే 17A వల్ల చంద్రబాబు ఎలా రక్షించబడతారు 17A ఎలా చంద్రబాబుకు వర్తిస్తుందనే విషయాల్లో ఎప్పుడైతే వాదనలు వినిపిస్తున్నారో సో వాటన్నిటికి కూడా కౌంటర్ ఇచ్చేందుకు ముకుల్ రోహిత్ కి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలు డిజైన్ టెక్ కంపెనీ మహారాష్ట్రలో జరిగినటువంటి జిఎస్టీ మోసాలు సో ఇటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం తరఫున వాదనలు ఉన్నాయి. సో వాటన్నిటిని మరొకసారి వినిపించడమే కాకుండా 17A అనేది చంద్రబాబుకు వర్తించదనే విషయాన్ని అది ఎందుకు వర్తించదు 17A చంద్రబాబుకు ఎందుకు అప్లికేబుల్ కాదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేయబోతున్నారు. సో ఖచ్చితంగా ముఖ్యుల రోజుకి సైతం సుదీర్ఘ వాదనలు వినిపించేందుకే సిద్ధమవుతున్నారు. సో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిని చూస్తుంటే అంటే గంటపాటు హరీష్ సాల్వే తన వాదనలు కొనసాగిస్తే ఆ తర్వాత ముఖ్యుల రోజుకి వాదనలు ప్రారంభిస్తే ఖచ్చితంగా భోజన సమయానికి అంటే ఏదైతే లంచ్ టైం వరకు ఈ వాదనలు కొనసాగే ఇరువురి వాదనలు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఒకరికొకరు ఏదైనా ప్రతి వాదనలు వినిపించుకోవాల్సి వస్తే అది కొంత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భోగి థ్యాంక్ యూ రాజు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సిఐడి వాదనలు మొదలయ్యాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు సిఐడి తరపున న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. 17A పై సాల్వే వాదనలు వినిపిస్తుండగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ఒక గంట తీసుకుంటానని సాల్వే వివరించారు. దీంతో 3 రోజులుగా దీనిపై విచారణ సాగుతోంది. ఇప్పటిదాకా తమ వాదనలకు అవకాశం రాలేదని ముకుల్ రోహిత్ కి జడ్జికి విన్నవించుకున్నారు. ప్రస్తుతం హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కి సంబంధించి తన వాదనలను కొనసాగిస్తూ ఉన్నారు. 17A కి సంబంధించి ప్రస్తుతం నిన్న కొద్దిసేపు వాదనలు కొనసాగాయి. ఈ రోజు ఉదయం కూడా 17A అంశంపై హరీష్ సాల్వే తన వాదనలను కొనసాగిస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే వాదనలు వినిపించేందుకు ఇంకా గంట సమయం కోరారు హరీష్ సాల్వే. ఆ తర్వాత సిఐడి తరపున ముకుల్ రోహిత్ కి తన వాదనలను కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.